నా పేరు సాయిబాబా జిన్నూరి. సాయిబాబా గారు, సాయిబాబా గారు ఓటు ఉందా మీకు? ఉందండి. ఓటు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? ఇంచుమించుగా 40 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. 40 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. సీనియర్ పర్సన్ అయితే అవునండి. మరి ఓట్ల పండగ వచ్చింది కదా మళ్ళీ, ఎప్పుడండి ఎన్నికలు? ఎప్పుడండి ఎన్నికలు? ఏప్రిల్లో 13 అండి. మే 13 కదా. అవునండి. మరి ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు మండపేటలో? మేము త్రిమూర్తి గారికి వేస్తాం అండి, వైఎస్ఆర్ పార్టీకి వేస్తాం అండి. వైఎస్ఆర్ పార్టీ గుర్తు ఏంటండి? ఫ్యాన్ అండి. ఫ్యాన్ గుర్తు. ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు త్రిమూర్తి గారికి? అభివృద్ధి చూసండి. అభివృద్ధి చేశారు ఆయన? ఎమ్మెల్సీ కొన్ని చేశారు. చేశారు. ఎమ్మెల్యే ఏం చేయలేదా? ఎమ్మెల్యే గారు ఏం చేయలేదు. చేయలేదు. అందుకని మాట్లాడుదాం అనుకుంటా. అవునండి. నా పేరు సూరి, మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం. మరి మండపేట నియోజకవర్గంలో ఓటు ఉందా మీకు? ఉందండి. ఎన్ని ఓట్లు ఉన్నాయి? మా ఇంట్లో అయితే మాకైతే ఒకటి ఉంటుంది అండి. ఒకటే ఉందా? ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఇంట్లో అయితే 5 ఓట్లు ఉన్నాయండి. 5 ఓట్లు ఉన్నాయి. ఈసారి మరి ఎవరికి వేద్దాం అనుకుంటారు? ఇంకెవరికి వేద్దాండి. మండపేట అంటే ఇంకా తోట తిమ్మతులు అండి. ఇప్పుడు మండపేట అంటే తోట తిమ్మతులు బ్రాండ్. ఏ గుర్తండి? ఫ్యాన్ గుర్తండి. ఫ్యాన్ గుర్తు. ఫ్యాన్ గుర్తుకి వేద్దామండి. ఎందుకు బ్రాండ్ కాదండి? మండపేట అంటే పసుమయ్య అనుకోరండి. పసుమయ్య ఇప్పటివరకు పసుమయ్య ఉన్నారండి. బ్లూమయం అయిపోయిందండి మొత్తం అంతా. బ్లూమయం అయిపోయింది, ఇంకా ఫ్యాన్ మయం అంతా సునామీ అండి ఇంకా. అన్న నీ పేరు? నా పేరు బసిరెడ్డి అన్న. బసిరెడ్డి గారు మీకు ఓటు ఉందా? ఉందన్న. ఎక్కడ ఉంది? మండపేటలో ఉందా? మండపేట నియోజకవర్గం. మండపేట నియోజకవర్గం. నేను బీటెక్ కంప్లీట్ అన్న. బీటెక్ కంప్లీట్ అయిపోయింది. మరి ఈసారి ఓట్ వచ్చేసింది కదా, ఎన్నోసారి ఈసారి ఓట్ వేయడం? సెకండ్ టైం అన్న. సెకండ్ టైం. మరి ఒక ఐడియా అనేది ఉంటుంది కదా సెకండ్ టైం ఓట్ అంటే, ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటీ సార్? ఇక్కడైతే తోటతిమూర్తి గారు కన్నా. తోటతిమూర్తి గారు ఏ పార్టీ? వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్సీపీ పార్టీ. జగన్ గారు ఏం చేశారంటే, జగన్ గారు అంటే అమ్మాను. ఆయన పథకాలు ఎన్ని ప్రవేశపెట్టారు, ఏం చేశారు ఆయనే పక్కన పడితే, ఆయన అంటే అమ్మా. ఆయన గురించి చేస్తాను అంతే.